దాదా మరి రోజు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అనేటువంటి ఈ పుస్తకాన్ని మరి రిలీజ్ చేసుకున్నాం. దయచేసి పెద్దలు కూడా రండి, మీరు లక్ష్మీపతి గారు కానీ రండి. మరి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అనేటువంటి సంచలనాత్మకమైనటువంటి పుస్తకాన్ని మల్లెం దేవసాయం గారు రిలీజ్ చేస్తున్నారు. ఆ యొక్క దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. మరి క్రీస్తు పక్షాన, దేవుని పక్షాన, దేవుని శక్తిలో గండ్రగొడ్డలిలా పోరాడుతూ అసత్యంపై సమరశంఖాన్ని పూడిస్తూ దేవుని పక్షాన విజయడంగా మోగిస్తూ మరి శత్రువుల గుండెల్లో సింహస్వప్నమై మరి అనేకులను మరి క్రీస్తు చెంతకు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వమైనటువంటి ప్రణాళికతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగి చాలా ఉన్నతమైనటువంటి భావాలతో మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారండి. మరి క్రీస్తు జీవితం మీద బురద చెల్లేటువంటి వారి జీవితాల యొక్క బతుకును బయట పెట్టేటువంటి పుస్తకం అండి ఇది. వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడుతున్న వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టేటువంటి పుస్తకం అండి. బైబిల్ మహమ్మద్ ఉన్నాడా లేడా అని తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కొచ్చి మరి రచయిత మల్లెం దేవసాయం గారు ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగిందండి. చాలా ఉన్నతమైనటువంటి భావాలతో దీన్ని మరి రచించారు. మరి మొదటి కాపీని మన మధ్యలో ఉన్నటువంటి చిత్తూరు బైబిల్ విజ్ఞాన కళాశాలకు చెందినటువంటి మార్కు బ్రదర్ గారికి అందిస్తున్నారండి. ఆ విషయాన్ని మీరు చూస్తున్నారు. ఆధార్ గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ ప్రతిని లాజరస్ బ్రదర్ గారికి తిరుపతి బైబిల్ విజ్ఞాన కళాశాలకు చెందినటువంటి లాజరస్ బ్రదర్ గారికి అందిస్తున్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారండి. మరి అదేవిధంగా మూడవ ప్రతిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీపతి పతి గారికి ఈ యొక్క పుస్తకాన్ని అందించడం మనం చూస్తున్నాం. అద్భుతమైనటువంటి పుస్తకం అండి, ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పుస్తకం. మరి మూడవ ప్రతిని బ్రదర్ పరమేశ్వర్ గారికి అందించడం మనం చూస్తున్నాం. మరి దేవుని చెత్తపని వారు అనేటువంటి మరి పాఠాన్ని అద్భుతంగా చెప్పి ఆమెతో పాటు సహదాసులు ఉన్నటువంటి పరమేశ్వర్ గారికి మూడవ ప్రతిని నాలుగో ప్రతిని అందించడం జరిగిందండి. ఇక కార్యక్రమాన్ని మనం దేవసాయం గారు చెప్తాం ప్రార్థిస్తాం. కూర్చోండి మీరు. కూర్చో. ప్రేమల దేవుని పిల్లలారా, మరి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా, బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అనేటువంటి ఈ పుస్తకాన్ని వ్రాయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనది భారతదేశం. భారతదేశం లౌకిక దేశం. ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వం, భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఎవరు నమ్మినా నమ్మకాన్ని, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు అండి. హైందవ సోదరులైనా, మన ముస్లిం సోదరులైనా, మన క్రైస్తవ సోదరులైనా, ఎవరైనా సరే వారు నమ్మిన సిద్ధాంతాన్ని లక్షణంగా వారు ప్రకటించుకోవచ్చు. పుస్తకాలు రాసుకోవచ్చు, సీడీలు విడుదల చేసుకోవచ్చు, వారి నమ్మకాన్ని యథేచ్ఛగా ప్రకటించుకునే ఒక ఉన్నతమైన హక్కు ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే ఉన్నతంగా మన భారతదేశం మరి మనకిచ్చింది. మరి రాజ్యాంగంలో ఆర్టికల్స్ రాయబడ్డాయి. కానీ ఇంతటి ఉన్నతమైనటువంటి మత స్వేచ్ఛను మన భారతదేశం మనకు కల్పిస్తే కొందరు మతోన్మాదులు అదే పనిగా పని కట్టుకుని వారు నమ్ముతున్న సిద్ధాంతాలని, వారి గ్రంథాలని, వారి దేవుళ్ళని వాళ్ళు ప్రకటించుకోకుండా అవన్నీ పక్కన పెట్టి ముఖ్యంగా బైబిల్ మీద, క్రీస్తు మీద విషం కక్కడం ప్రారంభించారండి. మరి ఇది ఇంతవరకు ఇది మరి సబబు, ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా ఆలోచించండి. చాలా తప్పండి. ఎవరి గ్రంథం గురించి వాళ్ళు, ఎవరి దేవుడి గురించి వాళ్ళు, ఎవరి మతాల గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు. దేవుని వర్లారా, ఇలా ఇతర గ్రంథాల మీదకి అనవసరంగా వచ్చి వాగుతున్న వారిలలో యుఐఆర్సీ సెఫిన్ ఒక అతను ఉన్నాడండి. యూనివర్సల్ ఇస్లామిక్ ఏదో పెట్టుకున్నాడు, రీసెర్చ్ సెంటర్ ఏదో పెట్టుకున్నాడండి. ఈ షెఫీ అనే అతను ఏం చేస్తున్నాడంటే మాట్లాడిన ప్రతి చోట బైబిలు, బైబిల్ వాక్యాల అనే మాట నోట రాకుండా ఎక్కడ చూసినా సరే మాట్లాడతాడండి. ఖురాన్ గురించి చెప్పుకోవాలండి. ఒక ముస్లిం సోదరుడుగా షెఫీ అనేవాడు ఖురాన్ గురించి చెప్పుకోవాలి, మర్యాదగా ఖురాన్ గురించి చెప్పుకోవాలి. మర్యాద తప్పితే రాజ్యాంగం మన చట్టం తీసుకునవలసిన చర్యలు తీసుకుంటుందండి. కానీ ఇతను ఇంత వాగుతున్నా, ఇతను వాగబట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నానండి, ఇంతవరకు ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యను అతని మీద తీసుకోలేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన సెమినార్లు, పెట్టిన మీటింగులు, ఎక్కడ మాట్లాడినా కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడు కాదంటాడు, సిలువ వేయబడలేదంటాడు. చివరిగా అతని జీవితంలో
మరి బైబిల్లో అనే మాట నోట రాకుండా ఖురాన్ గురించి చెప్పిన సందర్భాలు ఒక్కటి లేవు. అతను పెట్టిన ఎన్నో వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. మరొక విశేషం ఏంటంటే అతను మాట్లాడిన మొట్టమొదటి సిడి ఏంటంటే పబ్లిక్లో బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా అని టైటిల్ పెట్టి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని. మరి ఆదరణకర్త అంటే ఎవరో కాదు వారి మహమ్మదేనని, అలాగే రాబో ప్రవక్త అంటే ఎవరో కాదు వారి మహమ్మదేనని ఎన్నో కారుకుతలు కూశాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు. ఏమండి అలా చెప్పుకున్న ఒక రకం ఊరుకుండేది, కానీ అన్ని వేల మంది సభల్లో బైబిల్ దేవుని గ్రంథం కాదు అని ఎవరో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి ఇష్టం వచ్చేట్లు మాట్లాడాడు. ఏమండి ఈ వ్యక్తికి నేను ఏం చేశానంటే, ఇతనికే కాదు చాలామంది ముస్లింలలో, అంటే ముస్లిం సోదరులందరూ చెడ్డవారు అని నేను అనట్లేదు. ముస్లిం సోదరులు మనకు సొంత స్వయాన దేవుడి పిల్లలు, వాళ్ళు కూడా అందరూ మనం సొంత తమ్ములలాగా అక్కచెల్లెలాగా అన్నతమ్ములాగా కలుస్తున్నాం భారతదేశంలో. వారి మీద ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదండి, ఎందుకంటే వారిని చాలా ప్రేమిస్తాం. నాకు కూడా చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చదువుకుంటున్నప్పుడు నాతో చదువుకున్నావు ఇప్పటికీ వారు మాట్లాడుతుంటారు చాలా ప్రేమపూర్వకంగా మెలుగుతుంటాం. కానీ కొందరండి డబ్బులు పేరు ప్రఖ్యాతుల కోసం పబ్లిసిటీ కోసం ఆలోచించి ఇదిగో వారి గురించి వారు ప్రకటించుకోకుండా వారి గ్రంథాల గురించి అనవసరంగా క్రీస్తు మీదకి బైబిల్ మీదకి బురదలే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో జకీర్ నాయక్ అనేవాడు ఒకడు ఉండేవాడండి, వాడు పత్త లేకుండా పోయాడండి భారతదేశంలో. మన భారత గవర్నమెంట్ వాడిని నిషేధించింది, వాడిని వాడి సంస్థనండి జకీర్ నాయక్ అనేవాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయినా సరే ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయాడు, దుబాయ్లో ఎక్కడ సెటిల్ అయిపోయాడండి. వాడిని ఆదర్శంగా పెట్టుకుని నిలబడిన మరొక వ్యక్తే ఈ UIRCCP అనే వ్యక్తి. మరి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని సిడి మాట్లాడాడు. అతనితో పాటు మరికొందరు సిరాజ్ రహమాన్ అనే వ్యక్తి కానివ్వండి, ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తి కానివ్వండి, అలాగే మరొక ముస్లిం సంబంధించిన వాళ్ళకి కడపలో ఉన్నటువంటి ఆల్ అహ్లమది అకాడమీస్ వాళ్ళందరూ కూడా అండి, ఫరూక్ పబ్లికేషన్స్, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు, బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అనే పుస్తకాలు రాశారు. దేవుని పిల్లలారా, వారు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అంటున్నారు, మరి వాస్తవానికి బైబిల్లో మహమ్మద్ ఉన్నాడో లేడో, వారు మాట్లాడిన ప్రతి మాట సత్యమో అసత్యమో తెలియచేయడం కోసమే పుస్తకం రాశానండి. మరి నేను చేసిన ఈ పని తప్పంటారా రైట్ అంటారా చెప్పండి మీరే. మరి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు ముగించాల వద్దా? ఖురాన్ తప్పని కానీ, ఖురాన్ గురించి కానీ, మన హైందవ సోదరుల గురించి కానీ, వారి దేవతల గురించి కానీ, వారి గ్రంథాల గురించి కానీ నా నోట్ల నుంచి ఎప్పుడు మాట రాదండి. నేను మాట్లాడితే బైబిల్ గురించి మాట్లాడతాను, ప్రకటిస్తే క్రీస్తు గురించి ప్రకటిస్తానండి. కానీ క్రీస్తుకు బైబిల్కు విరోధంగా ఎక్కడ ఏ సీడీ కనబడినా ఎవరు మాట్లాడినా వారి నోరు మోయించకుండా ఊరుకోమండి దేవుని పిల్లలారా. అందుకే పుస్తకాన్ని రాశాను. ఆ యుఐఆర్సి షెఫీ అనే వ్యక్తికి నేను రాసిన ఛాలెంజ్ సవాల్ లెటర్ కూడా ఇందులో ఉంది. ఏమండి నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా సత్తా ఉంటే, సబ్జెక్ట్ ఉంటే పుస్తకం రాసి ఎక్కడో వీధిలో దాక్కోవడం కాదు, పుస్తకం రాసి ఎక్కడో ఇంట్లో కూర్చోవడం కాదు, లేకపోతే సీడీ మాట్లాడి ఎక్కడో హైదరాబాద్లో దాక్కోవడం కాదండి. రాసిన పుస్తకం మీద, చెప్పిన సీడీ మీద నిలబడలా వద్దా? సత్యమని నిరూపించాలని నిరూపించవద్దా? ఇదిగో అందుకే రాశానండి. అతని నోరు ముయించడం, సవాల్ లెటర్ వేస్తే చేతగాని వాడగా తీసుకోకుండా రిటర్న్ పంపాడు. అతని నోరు ముయించడం కోసమే బైబిల్లో మహమ్మద్ లేడు అని పుస్తకం రాశానండి. మీరు చదవండి పుస్తకాన్ని. ఏమండి ఈ పుస్తకం చదివితే క్రైస్తవులు అందరూ తీసుకోండి ఈ పుస్తకాన్ని, క్రైస్తవ సమాజానికి అందరూ కూడా పంచాన్ని మీరు తీసుకోండి దేవుని పిల్లలారా. ఎందుకంటే బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు, ఆదరణకర్త ఆయనే, కాబట్టి మనం ఇప్పుడు ఖురాన్ నమ్మాలి, మహమ్మద్ను నమ్మాలి. క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం అంతా కూడా పనికిరాదని చెప్పి చాలా నోరు జరుగుతున్నారు. వారి నోరులు ముయించడానికి పుస్తకం రాశాను. నిజంగా షేఫి అనే వ్యక్తికి ధైర్యం ఉంటే, అతనికి నిజంగా వాక్యం తెలిస్తే, వాస్తవానికి బైబిల్లో ఒక ముక్క కూడా రాదు షేఫీకి, మన వాళ్ళు వచ్చు అనుకుంటున్నారు, మరి అతనికి బైబిల్ తెలిస్తే, అతనికి సబ్జెక్ట్ ఉంటే, పట్టు ఉంటే, ఏ గ్రంథం మీద పట్టు లేదు ఒకవేళ ఉంటే, ఇదిగో నేను విడిచిపెడుతున్న ఈ పుస్తకాన్ని ఎదుర్కోమనండి, ఈ పుస్తకాన్ని తప్పని చెప్పమనండి. మరి అతను బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని మాట్లాడాడు, నేను బైబిల్లో మహమ్మద్ లేడని బుక్ రాశాను మాట్లాడుతున్నాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అతనికి సబ్జెక్ట్ ఉంటే తప్పని నిరూపించాలా? రమ్మనండి. మిడ్ నైట్లో అతను పోటీకి వచ్చిన, నిద్రలో లేపినా సరే అతను చెప్పిన వాదం తప్పు అని నిరూపించడానికి మళ్ళీ దేవ సహాయం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని మాట ఇస్తూ, మరి సహనీయంగా మీకు మనవి చేసుకుంటూ పుస్తకాన్ని క్రైస్తవులకు ముస్లింకి అందరికీ పంచండి. బైబిల్లో మహమ్మద్ లేడు లేడు లేడు. కాబట్టి షేపీ ఇప్పుడు నిజంగా ఇప్పటికైనా నైతికత కానివ్వండి, నమ్మకం విలువలు ఉంటే ఖచ్చితంగా డిబేట్కి రావాలి. అతనికి డిబేట్కి రాకపోతే అతను ఓడిపోయినట్లే, బైబిల్లో మహమ్మద్ లేనట్లే. ఒకనా దేవుని పిల్లరా, ఇంతసేపు మీరు అందరూ ఓపిక ఉన్నందుకు మీకు అందరు కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. భోజనం కౌంటర్లు తెచ్చేయండి. భోజనం
రేగ మరే నేజా